హలో నేను డాక్టర్ హరీష్ అనేటి ఓరల్ మ్యాక్స్లో ఫేషియల్ సర్జన్ లైఫ్ కోచ్ అండ్ వేద్ శాస్త్రపాత్ ఇన్స్ట్రక్టర్ అయితే ఈరోజు మా ఫీల్డ్కి కాకుండా దూరంగా వెళ్ళి ఇంకో ఫీల్డ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను కానీ ఇది దూరమైన ఫీల్డ్ కాదు ఇది అందరికీ బాగా దగ్గరైన ఫీల్డ్ తిండి తిండి పెట్టే రైతు గురించి అయితే రైతులు ఆత్మహత్యలు ఎలా ఆపాలి అన్న దాని గురించి మనం మాట్లాడుకోలేము ఎందుకంటే అవి చాలా కాంప్లికేషన్స్తో కూడుకున్నవి నేను ఈరోజు చెప్పబోయేది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే మనకేంటి సో వాట్ అన్న టాపిక్ మీద అయితే ఇందులో కొన్ని గ్రౌండ్ రియాలిటీస్ మాట్లాడుకుందాం రైతులు ఆత్మహత్యలు చేసుకోవడానికో లేకపోతే రైతులు కష్టాలు పడడానికో ఎవరు కారణం అన్నది మాట్లాడుకుందాం ఇందులో టూ థింగ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎప్పుడు కూడా రైతుకు మనం ఎందుకు సపోర్ట్ చేయాలి అంటే ఈ పొలిటికల్ నినాదాల కోసం కాదు జై కిసాన్ అనో లేకపోతే అన్నదాతనో రైతు మనకి వెన్నుముక్కనో ఇవన్నీ చెప్పడం కాదు నిజానికి రైతుకి ఏం జరుగుతోంది అన్నది యూత్ యంగ్స్టర్స్ ఎవరైతే ఇందులో లేరో వాళ్ళందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది టూ థింగ్స్ మనం అర్థం చేసుకోవాలి ఇందులో ఫస్ట్ ఈజ్ రైతు చేసే బిజినెస్ బిజినెస్ అనే అనుకుందాం ఫుడ్ ప్రొడ్యూస్ చేయడము బిజినెస్ అనే అనుకుందాం ఓకే వాళ్ళేమో ఉత్తగా చేయట్లే కదా డబ్బులు వస్తున్నాయి కదా సో బిజినెస్ అనే అనుకుందాం అయితే మనం ఎందుకు బిజినెస్ చేస్తున్నప్పుడు మనం ఎందుకు సబ్సిడీలు ఇవ్వాలి గవర్నమెంట్ ఎందుకు వాళ్ళని ఆదుకోవాలి ఎందుకు రైతుకి హెల్ప్ చేయాలి ఒక రైతుగా చెప్తున్నాను నేను నేను ఫీల్డ్లో దిగి నేను చేశాను కాబట్టి చెప్తున్నాను రెండు రకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి ఇక్కడ ఒకటి ప్రెడిక్టబుల్ ఫ్యాక్టర్స్ ఒకటి అన్ప్రెడిక్టబుల్ ఫ్యాక్టర్స్ ఫస్ట్ అన్ప్రెడిక్టబుల్ ఫ్యాక్టర్స్ మాట్లాడుకుందాం రైతుకి అన్ప్రెడిక్టబుల్ ఫ్యాక్టర్స్ ఏముంటాయో తెలుసా ఫస్ట్ విషయం ఆ ల్యాండ్ని దున్నుతున్నప్పుడే ప్లవ్ చేసుకుంటున్నప్పుడే దానికి అవన్నీ గ్రౌండ్ తయారు చేస్తున్నప్పుడే చాలా ఫ్యాక్టర్స్ మైండ్లో నడుస్తూ ఉంటాయి ఏ ఏ ఏ పంట వేయాలనో లేకపోతే ఏ సీడ్స్ తీసుకోవాలనో లేకపోతే ఏ రకరకాలు ఉంటాయి ఫ్యాక్టర్స్ అందులో ఏ ఫర్టిలైజర్ వాడాలనో ఇట్లా ఇవన్నీ కూడా అన్ప్రెడిక్టబుల్ అయిపోయాయి ఈ రోజుల్లో ఖచ్చితంగా ఇది హైబ్రిడ్ గింజలు ఇవి వాడితే ఈ సీడ్స్ వాడితే పంటే పంట అని చెప్తారు ఒక్క మొక్క కూడా రాదు అందులో సరిగ్గా ఓకే సో ఇలా అన్ప్రెడిక్టబుల్ ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయి అందులో సెకండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రెయిన్ ఎప్పుడు వర్షాలు పడతాయో తెలీదు మనం చేసే పొల్యూషన్ వల్ల కావచ్చు మనం కొట్టేసే చెట్ల వల్ల కావచ్చు జంతువుల్ని సరిగ్గా చూసుకోకపోవడం వల్ల కావచ్చు ఇంత అర్బనైజేషన్ అయిపోవడం వల్ల కావచ్చు ఎందుకో తెలియదు అకాల వర్షాలు లేకపోతే భూమిలో సారం పోయింది అని చెప్పాలి ఇవన్నీ కూడా రైతు చేసిన ప్రాబ్లమ్స్ కాదే భూమిని రైతం కొత్తగా తయారు చేయలేడే ఇవన్నీ అందరము మనం అందరం కలిసి చేస్తున్న మిస్టేక్ ఇందులో బడాబాబులు ఉన్నారు లేకపోతే కార్పొరేట్ సంస్థలు వచ్చేసాయి లేకపోతే ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు వచ్చేసారు లేకపోతే భూమిలోంచి ఇంకోటేదో ఇంకోటి ఏదో చేస్తున్నారు బిల్డింగులు కట్టేస్తున్నారు కాంక్రీట్ జంగల్ అయిపోయింది ఇవన్నీ ఒక పొలిటికల్ పార్టీ ఇంకో పొలిటికల్ పార్టీ మీద వేసే నిందల్లాగా ఉంటాయి ఏవి తేలవు దీనిలో అన్ప్రెడిక్టబుల్ ఫ్యాక్టర్స్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది రెయిన్ ఒకటి ఈ సీడ్స్ గింజలు ఒకటి తర్వాత అన్ప్రెడిక్టబుల్ లైఫ్ ఆ చెట్టు ఎంత బాగా వేసినా పెరగకపోవచ్చు చెప్పలేం చెట్టును పెరుగు పెరుగు అని చెప్పలేరు కదా రైతు సో ఇవి అన్ప్రెడిక్టబుల్ ఫ్యాక్టర్స్ను మనం ఎంత గొప్పగా చేసినా ఎంత బాగా చేసినా ఈ అన్ప్రెడిక్టబుల్ ఫ్యాక్టర్స్ ఉంటూనే ఉంటాయి అందుకే రైతుకి మనం సపోర్ట్ చేయాలి ఇక ప్రెడిక్టబుల్ ఫ్యాక్టర్స్ మనం లోన్ ఇవ్వగలం ఆ లోన్కి సబ్సిడీ లోన్ అనొచ్చు లేకపోతే ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ అనొచ్చు ఎలాగైనా కావచ్చు లోన్ ఇవ్వగలం ఫ్రీగా సీడ్స్ ఇవ్వగలం ఫ్రీగా చెట్లు మొక్కలు ఇవ్వగలం కానీ ఇవన్నీ ప్రెడిక్టబుల్ ఫ్యాక్టర్స్ చెప్పి ఇక్కడి నుంచి తీసుకొచ్చుకోండి ఇక్కడ ఫ్రీగా ఇస్తాము రైతుకి ఫ్రీ ఇస్తామని చెప్పచ్చు కానీ ఎంత పెద్ద రైతన్నా ఎంత చిన్న రైతైనా డబ్బులు ప్రెడిక్టబుల్గా నాకు మంత్లీ ఇంత వస్తున్నాయి అని గనక రైతుకు తెలియకపోతే బ్యాక్ ఆఫ్ మైండ్ టెన్షన్ పడతాడు టెన్షన్ పడ్డప్పుడు ఖచ్చితంగా అనుకున్న రీతిలో పంట పొలం రాదు ఇలా రానప్పుడు రాకపోతే రాకపోయింది మనకేంటి అని అనుకునే వాళ్ళకి చెప్తున్నాను మనం వేరే చోటు నుంచి కొనచ్చు వేరే చోటు నుంచి తెచ్చుకోవచ్చు అనుకుంటున్నారేమో కొనుక్కోవచ్చు తెచ్చుకోవచ్చు డబ్బులు ఉన్నంతవరకు కొనుక్కొని తెచ్చుకోవచ్చు డబ్బులు లేకపోయినా తెచ్చుకోవచ్చు అప్పులు చేసా తెచ్చుకోవచ్చు వేరే దగ్గర నుంచి తెచ్చుకోవడం కాదు వేరే దగ్గర నుంచి తెచ్చుకుంటే మనకు వచ్చే ఆరోగ్య సమస్యలు ఇంత అంత కాదు మన దగ్గర ఉండి మన దగ్గర పెరిగే పంటలు పొలము మన దగ్గర పెరిగే గింజలు కానీ మన దగ్గర పెరిగే ఫుడ్ కానీ మనం తినగలగాలి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ రోజుల్లో మన పిల్లలకి రోగాలు ఎక్కువ రావడానికి కారణం మన ఫుడ్ మనం తినలేం అన్నీ ఎక్కడెక్కడి నుంచో తెచ్చుకుని తింటున్నాం మన ఫుడ్ మన దగ్గర ఏమేమి పెరుగుతాయో కూడా తెలియదు మన యూత్కి నిజంగా అయితే ఇది వాళ్ళ తప్పని చెప్పను నేను చెప్ నేను అలాంటి విషయాల్లోకి ఎంటరే కాను ఇది తప్పు ఇది కరెక్ట్ మన రైతులకు అన్యాయం జరుగుతుంది అని చెప్పను కానీ ఆలోచించాలి కదా అని అనిపిస్తుంది అయితే ఈ ఆలోచించడంలో పొలిటికల్ గేమ్ ఏంటంటే రైతులు ఆత్మహత్య చేసుకోగానే వాళ్ళకి సబ్సిడీ ఇవ్వడం లేకపోతే లైఫ్ ఇన్సూరెన్స్ ఇవ్వడం ఇంత ఐదు లక్షలు పది లక్షలు ఎక్స్గ్రేషన్ ఇవ్వడం ఇవి చేస్తున్నారు ఇది నేను చెప్తాను ఫస్ట్ ఆపేసేయాలి సుయసైడ్ చేసుకుంటే రైతు ఆత్మహత్య చేసుకుంటే ఏమి ఇవ్వకూడదు రైతు ఆత్మహత్య చేసుకోక ముందే ఇవ్వాలి ముందే హెల్ప్ చేయాలి ఏమీ కాదు పొలం ఎప్పుడు కూడా రైతు నా పొలం నష్టమైపోవాలి అని చెయ్యడు ఏ రైతు ఎంత చిన్న రైతైనా హాఫ్ ఏకర్ ల్యాండ్ ఉన్నా కూడా నా పొలం బాగా రావాలి మంచిగా పండాలి నేను చూశాను రైతుల్ని ఇగో చూడు ఎట్లా చూస్తుంది చెట్టు ఎట్లా చూస్తుంది చూడు దాహం దాహం అని చూస్తుంది అని చెట్లతో మాట్లాడతారు ఒక్కొక్క మొక్కతో మాట్లాడటం చూసాను నేను వాళ్ళకి అంత అటాచ్మెంట్ ఉంటుంది రైతు ఎప్పుడు కూడా భూమి బాగుండకూడదు సరిగ్గా రాకూడదు రాకపోతే నాకు సబ్సిడీ వస్తుంది అని ఎప్పుడు ఆలోచించడు అప్పు చేసినా పెడతాడు అందుకని రైతుకు మనం సపోర్ట్ చేయాలి అందుకని రైతుని మనం కాపాడుకోవాలి దీనికి ముందే స్ట్రిక్ట్ రూల్ ఏంటంటే సూసైడ్ చేసుకుంటే పురుగుల మందు తాగితే లేకపోతే అలాంటివి ఏమైనా చేస్తే మేము సబ్సిడీ ఇస్తాము లేకపోతే ఎక్స్గ్రి చేస్తాము కాదు ఇవన్నీ రాకముందే హెల్ప్ చేయాలి రైతుకి ఇప్పుడు కొత్తగా వచ్చిన రూల్ ప్రకారం ఆయన ప్రొడ్యూస్ చేసుకున్న పంట ఎక్కడన్నా అమ్మచ్చు ఇక్కడే అమ్ముకోవాలి వీడి దగ్గరే అమ్ముకోవాలని లేదు మినిమమ్ సపోర్టింగ్ ప్రైజ్ ఇస్తున్నారు అండ్ మినిమం సపోర్టింగ్ ప్రైజ్ ఇంకొంచెం పెంచాలి అన్న ఉద్దేశం ఫిఫ్టీ పర్సెంట్ అబౌవ్ పెంచాలి అన్న ఉద్దేశం దీనిలోకి యూత్ రావాలి అన్న ఆలోచన యూత్ ఎక్కువ మంది రావాలి మీకు తెలియట్లేదు మల్టీ మల్టీ మల్టీబిలియన్ మార్కెట్ కంటే పొలంలో ఇంకా ఎక్కువ మార్కెట్ ఉంది ఇంకా పెద్ద బిజినెస్ ఉంది బిజినెస్గా చెప్తే అన్న అర్థమవుతుందేమో అని చెప్తున్నాను ఎన్ని సాఫ్ట్వేర్లు కనిపెట్టినా ఎంత చేసినా తినాలి బాస్ తినాలి కడపలోకి వెళ్ళాలి దానికి రైతే మార్గం రైతుని మనం కాపాడుకోవడమే మార్గం అయితే ఈ రైతుని కాపాడుకోవడంలో చాలామంది చాలా రకాలుగా చెప్పారు నీళ్ళు ఇస్తామన్నారు లేకపోతే ఇవి కరెంటుని తగ్గిస్తామన్నారు లోన్లు ఇస్తామన్నారు ఇది కాదు రైతుకి మీ సహాయం అవసరం వెళ్ళండి చేయండి మీరు కూడా మట్టిని ఆస్వాదించండి యూత్ రావాలి మంత్లీ కంపల్సరీ జీతాలను రావాలి ఐ ఐ థింక్ కార్పొరేట్ సెక్టర్స్ వచ్చినా పర్లేదు రైతు ఫీల్డ్లోకి అగ్రికల్చరల్ ఫీల్డ్లోకి కార్పొరేట్ సెక్టర్స్ వచ్చినా పర్లేదు రైతుని బ్రతికించడానికి కార్పొరేట్ సెక్టర్స్ వచ్చినా వాళ్ళకి మినిమం గ్యారంటీ ప్రైజ్ అంటూ ఇవ్వాలి ఒక పంట పండించిన వాడు అమ్మయ్య నాకు ఇంత డబ్బులు వస్తున్నాయి అని అనిపిస్తే ఎక్కువగా పండిస్తాడు సో ఇది కంపల్సరీగా ఫాలో అవ్వాలి కెమికల్స్ ద్వారా కాదు లేకపోతే హైబ్రిడ్ విత్తనాల వల్ల కాదు మనిషి చెయ్యి పడి దాంట్లో సాయశక్తులా పెట్టి చేయగలిగితే ఖచ్చితంగా మంచి ప్రొడక్షన్ వస్తుంది ఆరోగ్యవంతమైన ఫుడ్ వస్తుంది ఇక ఎందుకు నేను కార్పొరేట్ సెక్టర్స్ రావాలి ప్రైవేట్ ఫీల్డ్ ఎందుకు రావాలి అంటున్నానంటే ఎన్ని రోజులైతే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉంటుందో పని చెయ్యరు మీరు ఒక్క పాస్బుక్ కోసం ఆఫీసుల చుట్టూ వందలు కొద్ది తిరగాలి అన్ని చోట్లని చెప్పను కొన్ని చోట్ల మాత్రం ఖచ్చితంగా ఒక్క పాస్బుక్ రావడం కోసం వాడికి తినిపించాలి వీడికి తినిపించాలి రైతు అయితే నలిగిపోతాడు ఒక చిన్న సబ్సిడీ ఇరిగేషన్ కోసం ఏదైనా డ్రిప్ ఇరిగేషన్ పెట్టించుకోవాలంటే వాడి దగ్గరికి వెళ్ళాలి వీడి దగ్గరికి వెళ్ళాలి ముందు మనం కొనుక్కోవాలి అవన్నీ పెట్టుకున్నాక వాడు వచ్చి చెక్ చేస్తాడు చెక్ చేశాక అవునా కాదా అని వాడికి కొంచెం డబ్బులు ఇవ్వాలి ఇచ్చాక మనకు దానికి సబ్సిడీ అమౌంట్ బ్యాంక్లో క్రియేట్ అవుతాయి అది కూడా క్రియేట్ అవ్వాలి అని తిరిగి 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 విసుగు వచ్చి అప్పుడు క్రియేట్ అవుతుంది ఇంత ప్రాబ్లం లేకుండా ఇంత కన్ఫ్యూజన్ లేకుండా ఇంత మధ్యలో ఈ మిడిల్ మ్యాన్ లేకుండా కార్పొరేట్ సెక్టర్స్ వచ్చినా సరే ఈ మిడిల్ మెన్ ఈ మధ్యలో తినేవాళ్ళు ఉండకుండా ఉండాలి ఎలా ఉంటారు ఉండకుండా వాళ్ళు మనుషులే వాళ్ళు మన నుంచి వచ్చిన వాళ్ళే అందుకని సిస్టమ్ని స్ట్రాంగ్ చేయాలి సిస్టమ్ని స్ట్రాంగ్ చేయాలంటే ఇప్పుడు ఏదైనా రూల్ క్రియేట్ చేసి దాన్ని గనక సాఫ్ట్వేర్ సిస్టంలో పెట్టేసి ఇది ఇంతే అవుతుంది బాస్ అని చేశామంటే ఎవరికి మధ్యలో డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉండదు రైతు ఆనందంగా పని చేసుకోగలుగుతాడు వెల్ అన్ని చోట్ల ఉంటుందని చెప్పను అన్ని చోట్ల ఏ ప్రాబ్లం ఉంటుందని చెప్పను కానీ నైంటీ నైన్ పర్సెంట్ కూడా ప్రతి చోట ఈ ఈ మిడిల్ మెన్ మధ్యలో కరెంట్ పోల్ పెట్టించుకోవాలన్నా కరెక్ట్గా నల్ల రావాలన్నా కరెక్ట్గా వాటర్ రావాలన్నా డ్రిప్ ఇరిగేషన్ రావాలన్నా లేకపోతే ఇంకేదైనా హౌస్ లాంటివి పెట్టించుకోవాలంటే ఎంత తినిపించాలో ఎంత మధ్యలో వాళ్ళకి పెట్టాలో రైతు నలిగిపోతాడు ఎవరైనా నిజంగా యాక్టివ్గా యూత్ వెళ్ళి చేయాలి అంటే ఈ మధ్యలో ఈ వ్యవస్థ అంతా చూసిచ్చి అసలు వద్దే వద్దు నాకు అక్కడికి వెళ్ళి హ్యాపీగా ఏసీ రూమ్లో కూర్చుని కంప్యూటర్ ముందు కూర్చుంటే డబ్బులు ఇస్తారు కదా అనే అనే నిట్టూర్పుతో వెళ్ళిపోతున్నారు అందుకని గవర్నమెంట్ షుడ్ వర్క్ టువర్డ్స్ దిస్ గవర్నమెంట్ వర్క్ చేయాలంటే యూత్ రావాలి ఇంకా స్ట్రాంగ్గా పనిచేయాలి అండ్ నేను చెప్తున్నది ఒకటే గుర్తుపెట్టుకోండి గవర్నమెంట్లో ఉంటే ఎందుకు పనిచేయాలి చెప్తాను మీకు మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా ఎవరికైనా గవర్నమెంట్ జాబ్ వస్తుంది అనగానే వాడు ఎస్ నేను దేశానికి సేవ చేస్తున్నాను అని ఎప్పుడు ఆలోచించాడు అమ్మయ్య పెన్షన్ వస్తుంది అమ్మయ్య మన జాబ్ సెక్యూరిటీ ఉంటుంది ఇందుకోసమే గవర్నమెంట్ జాబ్కి వెళ్తారు కానీ ఎవరైనా నేను దేశానికి సేవ చేస్తున్నాను అని వెళ్తారా వెళ్ళరు జాబ్ సెక్యూరిటీ ఉంటుంది నా పిల్లలు జాబ్ సెక్యూరిటీ ఉంటుంది లేకపోతే నా పెన్షన్ వస్తుంది ఇందులోనే జాయిన్ అవుతారు కానీ నాకు తెలిసి నైంటీ నైన్ పర్సెంట్ గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలి సెక్యూరిటీ ఉంటుంది అనే వెళ్తారు అందుకని గవర్నమెంట్ కాకుండా ప్రైవేట్గా కనుక ఈ అగ్రికల్చర్ని తీసుకోగలిగితే ఒకచోట మోసం జరగచ్చు వాళ్ళు ఎక్కువ ప్రొడక్షన్ కోసం రైతులని కొంచెం ప్రెజరైజ్ చేయొచ్చు కానీ ఖచ్చితంగా ఒక ఆర్గనైజ్డ్ సెక్టర్ అయితే అవుతుంది అని నా ఫీలింగ్ ఇక ప్రైవేట్కే ఇచ్చేసేయాలి మొత్తం అని చెప్పను కానీ చిన్న చితక పెద్ద అన్ని రైతులు కూడా ఒక మినిమం సపోర్టింగ్ ప్రైజ్ వచ్చి ఇంత ప్రొడక్షన్ అవుతుందంటే రైతులు డెఫినెట్గా హ్యాపీ ఫీల్ అవుతారు ఇది కొంచెం ఆలోచించండి అండ్ ఈ రైతుల వ్యవస్థలో రైతుల సిస్టంలో యూత్ రావాలి ఈ రైతులు కూడా ఏదో చినిగిపోయినట్టుగా పిచ్చి బట్టలు వేసుకుని వాళ్ళు అసలు రైతులు ఎందుకు బాబు అని తలగొట్టుకోవడం కాకుండా స్ట్రాంగ్గా ఉండండి మీరు స్ట్రాంగ్గా పనిచేయండి భూమి తల్లిని నమ్ముకున్నారు అంతకంటే ఏం కావాలి మనసు దాని మీద పెట్టి పనిచేయండి స్ట్రాంగ్గా ఉండండి మిమ్మల్ని మీరు ఎప్పుడు వీక్గా నేను పూర్ రైతుని అన్నట్టు మాట్లాడకండి అలా చేయకండి మీ బ్రెయిన్ అదే ట్యూన్ చేస్తుంది సో డోంట్ గెట్ ఇన్ దట్ మీరు రైతు బీ ప్రౌడ్ ఆఫ్ ఇట్ అగ్రికల్చర్ చేయండి ప్రౌడ్గా ఉండండి యూత్ అందరూ కూడా మీరు కొంచెం డబ్బులు సంపాదించుకొని హాఫ్ హాఫ్ ఏకర్ కొనండి అందులో చిన్న పంట వేయండి పపాయ వేయండి లేకపోతే చిన్న చిన్న మొక్కలు వేయండి వాటర్ మెలన్ వేసుకోండి లేకపోతే ఈ బంతి పువ్వులు వేసుకోండి చిన్న చిన్న వేయండి కానీ మీరు కూడా మట్టితో కనెక్ట్ అయి ఉండండి నా చిన్న సజెషన్ మీకు నచ్చితే నేను చాలా చాలా హ్యాపీ ఇంకేమైనా చెప్పాలంటే కింద కామెంట్ చేయండి నా వంతుగా నేను చెప్పేది ఏంటంటే మంచి జరగాలి రైతులకు మంచి జరగాలి ఇదే నా ఉద్దేశం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్